మున్సిపల్ ఎలక్షన్ లో దాదాపు వైసీపీ ఎక్కువ స్థానాలు గెలవడానికి అవకాశం ఉంది. దాని కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులే ఆయన్ని అన్ని సీట్లు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఎన్ని స్థానాలనే మెజార్టీ ఎక్కువ వస్తుంది. చంద్రబాబు గారి ప్రభావం దీని మీద పడదు. చంద్రబాబు గారి పార్టీ మొత్తం వాళ్ళు వాళ్ళు తన్నుకోవడమే సరిపోతుంది. తన్నుకోవడం దాని వల్ల ఆయన మిగతా పార్టీలన్నిటికీ అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఎప్పుడు అలాగే అంటారు బెదిరించారు లేకపోతే దొంగతనంగా చేశారు అని ఓడిపోయినాడు ఎప్పుడు ఏదో కొంక చెప్పుకుంటాడు కదా. అలా చెప్పుకోవడంలో అతను అలా చెప్తున్నాడు. ఇదే ఇప్పుడు జనాలు ఆయన్ని తోక కత్తిరించి 23 సీట్లలో కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి మారలేదు. ఇంకా ఏబిసిడీలు లేకపోతే కాసేపు విగ్రహాల పాత్ర కొట్టారంటారు, కాసేపు పడవ అడ్డు పెట్టి ఏరు ఇల్లు ముందడా చూశాడంటారు, లేకపోతే సైకిల్ కింద ఫ్యాన్ పడింది అంటాడు, ఏదేదో మాట్లాడతాడు. ఆయన ఓడిపోయిన తర్వాత ఏమన్నా చెప్తారు. అవన్నీ నిజమేనని ప్రజలకు తెలుస్తుంది కదా. ప్రజలు తెలుసు ఆయన అంత చెప్తే అంత వైఎస్ఆర్సీపీకి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి అని అంటే ఆ మాట అంటే ప్రజలు కొడతారు. ఆయన్ని జనం లేరు కాబట్టి అన్నాడు. జనం ఉన్నప్పుడు కూడా అంటే కొడతారు. అవినీతి లేకపోకుండా ఉన్నాడా క్లియర్గా? ఆయన అవినీతే కదా, అంత అవినీతే. ఏది అవినీతి కాదు. ఆయన ఇసుక దగ్గర నుంచి పోలవరం, పోలవరం నుంచి తర్వాత అమరావతి దగ్గర నుంచి అన్నీ ఆయన మించి స్కామ్ ఎవడో చేయలేడు. ప్రపంచంలో ఎవడో చేయలేడు ఆయనకు మించిన స్కామ్. అక్కడ అమరావతిని ఏదో సింగపూర్ అని అదని ఇదని చూపించి ఎన్ఆర్ఐలు అందరినీ తిండి లేకుండా చేశాడు. ఎన్ఆర్ఐ డబ్బంతా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు వాళ్ళు తింటాకి తిండి లేకుండా చస్తున్నారు. పెట్టలేదంటే ఇప్పుడు పర్యావరణ వాళ్ళు బ్యాన్ పెట్టారు. ఇదివరకు అది లేదు. పర్యావరణ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుమతి తీసుకునే బీచ్లు ఓపెన్ చేయాలి. లే ఇదివరకు ఆ పద్ధతి లేదు. లోనకి డైరెక్ట్గా లారీలు వెళ్ళి తీసుకొచ్చేయచ్చు. ఇప్పుడు పర్యావరణ వాళ్ళు అనుమతి తీసుకుని లోనకి వెళ్ళి డైరెక్ట్గా లారీలతో తీసుకొచ్చే విధానం లేదు. లోన్ నుంచి ఇసుక తీసుకొచ్చి ఒడ్డు మీద పోసి అక్కడి నుంచి అమ్ముకోవడం వలన కాస్ట్ కూడా పెరగడానికి అది కారణం. దాని మూలానే దొరకకపోవడానికి కూడా కారణం. అంతేగాని డైరెక్ట్గా ఏట్లోకి వెళ్ళిపోయి ఇసుక తీసుకొస్తే ఇది ఉండదు. ఇంత ఇదేమి అది పర్యావరణం వల్ల ఇచ్చినటువంటి ఇబ్బంది. వాళ్ళు అనుమతి లేకుండా చేయకూడదు అన్నారు కాబట్టి అది జరుగుతుంది. అలా అని చెప్పి జనాన్ని మోసం చేసి నిజంగా రాజధాని కడితే 32,000 ఎకరాలు కావాలా? 4-5 వందల ఎకరాల రాజధాని కట్టచ్చు కదా. 32,000 సుక్షేత్రమైన భూమి, మంచి పంటలు, ఆకుకూరలు, అరటి తోటలు, తర్వాత అన్ని రకాల పైర్లు పండేటువంటి భూమిని నాశనం చేశాడు. 32,000 ఎకరాలు కావాలా? 4-5 వందల ఎకరాలు రాజధాని కట్టచ్చు అంత మొగోడైతే. ఆ 32 లక్షల్లో ఇది చూపించి జనాలకి ఇక్కడ సింగపూర్ వస్తుంది, ఇక్కడ హాంకాంగ్ వస్తుంది, ఇక్కడ థాయిలాండ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చూపించి జనాలను మోసం చేసి ఇప్పుడు ఆ మోసం చేసిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు పైగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అసలు జనానికి అర్థమైపోయింది, నమ్మరు. కాసే ఆయన గుళ్ళు కొన్నాళ్ళు గుళ్ళు అంటాడు. గుళ్ళు బదులు కొట్టింది ఇక్కడ విజయవాడ బయట కొట్టాడు. వాళ్ళే గుళ్ళు బదులు కొట్టారు, మళ్ళీ వాళ్ళే వైఎస్ఆర్ పదలు కొట్టించాడు అని చెబుతున్నారు. అసలు ఏమన్నా మాటలకు అర్థం ఉండాలి. మున్సిపాలిటీ ఎలక్షన్ 100% చెప్పేశాము. 100కి 100% వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కార్పొరేషన్ ఎలక్షన్ కానీ 12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు వైజాగ్ వెళ్ళి, కుప్పం వెళ్ళి, లేకపోతే విశాఖపట్నం వెళ్ళి రకరకాలుగా మెంటల్ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. అతని పని అయిపోయింది. నిన్న వైఎస్ఆర్సీపీ మినిస్టర్ల గురించి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈడి తరపున మినిస్టర్లు చేసిన వాళ్ళంతా పనికిమాలిన ఎదవలనేగా లెక్క. అప్పుడు దేవాదాయ శాఖ మినిస్టర్ ఉన్నాడు, లేకపోతే మున్సిపాలిటీ శాఖ మినిస్టర్, వాళ్ళందరూ ఎదవల కింద లెక్కేసి మా మినిస్టర్లను పొగుడుతున్నాడు అంటే చాలా గొప్ప సంగతి కదా. మా మినిస్టర్లకు అన్ని సత్తా దమ్ము ఉంది. మరి కొడాలి నాన్నగారు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే దమ్ము ఆడికి, ఆడి బాబుకు, ఆడి కొడుకు ఉందేమో చెప్పమని ఒక్కసారి. ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఇడికి వచ్చి, విజయవాడ వచ్చి ఇంటికి ఒక మనిషి రాండి నేను అమరావతిని గురించి మాట్లాడదామంటాడు. ఇంటికి ఒక మనిషి ఎందుకు వస్తారు, నువ్వు ఏం చేసావని వస్తారు,
పద్నాలుగు సంవత్సరాలు సీఎంకి చేసి పది పైసలు ఆంధ్రప్రదేశ్కి మేలు చేయనోడివి, విజయవాడకు మేలు చేయనోడివి, అంత తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావు. వాళ్ళు క్లియర్గా చెబుతున్నారు, ఈరోజు నీ హెరిటేజ్లో ఉన్న కోట్ల రూపాయలన్నీ బయటికి ఇది లెక్క పత్రం లేకుండా పాలమ్ముకొని వేల కోట్లు సంపాదించినాడంటే నీ అంత ఎదవా ఇంకొకళ్ళు లేడు. ఆంధ్రప్రదేశ్ని పద్నాలుగు సంవత్సరాలు సర్వనాశనం చేసి కూర్చొని ఈరోజు వచ్చి నేనేదో అది చేశాను ఇది చేశాను, మీరు ఇంటికొకరు బయటికి రండి, ఎందుకు వస్తారు ఇంటికొకరు? ఇదే నిన్న నీ ఎనికిడుతున్న కుక్కలు కూడా ఏదో డబ్బులు ఇస్తే ఆ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు తప్ప నిన్ను పొగడడానికో నిన్ను గెలిపించడానికో వచ్చిన వాళ్ళు కాదు. ఇలా నీ పార్టీలనే నాలుగు పార్టీలుగా జీలిపోయినాయి. కేసినేని నాని ఒక పార్టీ, నాగుల మీర సాయిబులంతా ఒక పార్టీ, రకరకాలుగా వెళ్ళిపోయారు. ఇంకా నీకు భవిష్యత్తు లేదు. చంద్రబాబు నాయుడు శుభ్రంగా వెళ్ళి హైదరాబాద్లో నీ కొడుకుతో నీ మనవడితో పబ్బులు ఆడుకో, లేదంటే ఇంకా మళ్ళీ ఇట్టాగే మురిగితే మాత్రం నేను ఖచ్చితంగా ఎత్తుకెళ్ళి బంగాళాఖాతంలో దూకే వేసేది మాత్రం గ్యారంటీ. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో నీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఆ తర్వాత నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగినా నీకు చెప్పు దెబ్బలు కోడిగుడ్లు పడతాయి తప్ప నిన్ను ఆదరించే మనుషులు ఆంధ్రప్రదేశ్లో లేరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సొమ్మంతా దోచుకు తిని దాచుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు దాచుకొని ఈరోజు వచ్చి ఏదేదో వాగుతున్నావు. ఈ వాగుడాన్ని కట్టేసి శుభ్రంగా ఇంట్లో కూర్చొని నీ మనమడితో ఆడుకో. నీ చరిత్ర అయిపోయింది. ఫేక్ ముఖ్యమంత్రి అంటావు, అరే ఫేక్ నువ్వా జగన్మోహన్ రెడ్డా? ప్రజలలో తిరిగి 9 సంవత్సరాలు ప్రజలలో తిరిగి సంవత్సరంన్నర పాదయాత్ర చేసి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ప్రజలలో గెలిపించుకొని 150 మంది బలంతో ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రిని ఫేక ముఖ్యమంత్రి అంటావు? నువ్వు చంద్రబాబు నాయుడు నీ మామ దగ్గర నుండి లాక్కొని వెన్నుపోటు పొడిచి నీ మామను చంపేసిన వ్యక్తి నువ్వు ఫేక్ ముఖ్యమంత్రా? మా జగన్మోహన్ రెడ్డి ఫేక ముఖ్యమంత్రా? సిగ్గుందా నీకు మాట అనడానికి? నీ వయసుకు తగ్గ మాట కాదు కదా. బుద్ధి లేనివాడా? బుద్ధి లేనట్టు మెదలకుండా పడి ఉండు. నీ కులమోళ్ళే నిన్ను చీదరించుకుంటున్నారు. నీకుండా నీ కులానికి మొత్తానికి చెడ్డ పేరు వచ్చిందని తిడుతున్నారు. సిగ్గుండాలి నీకు. ఫేక్ ముఖ్యమంత్రి ఎవర్రా? నువ్వా జగన్మోహన్ రెడ్డా? నువ్వు ఫేక్ ముఖ్యమంత్రి. నీకు నీ కొడుకు నూకలు చల్లిపోయినాయి. నీ కొడుకు మాటలు రావు. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. నువ్వైతే పూర్తిగా వెనకబడిపోయావు. నీకు ఇంకా మాట్లాడే హక్కే లేదు. నీకు మాట్లాడే హక్కే లేదు. మున్సిపాలిటీ ఎలక్షన్లలో, కార్పొరేషన్ ఎలక్షన్లలో 100కి 100% వైఎస్ఆర్సిపి, 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు మేమే గెలుస్తున్నామని డంకా కొట్టి ఇప్పుడే చెప్తున్నాం. రేపు ఎలక్షన్ ఓటింగ్ అయిన వెంటనే మేము పండగ చేసుకుంటాం. నువ్వేం చేసుకుంటావు? వెళ్ళి దినం చేసుకో, నీ పార్టీకి దినం చేసుకో, అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.